హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పందనలో రిజిస్ట్రేషన్ అవుతున్న అర్జీలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరికైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర సమస్యల కారణంగా స్పందనలో ఎవరైతే అర్జీ అనేది పెట్టుకుంటారో, ఆ యొక్క అర్జీ అనేది నిర్ణీత సమయంలో కనుక పరిష్కరించలేకపోయినట్లయితే సంబంధిత అధికారులు రోజుకు 100 రూపాయల పెనాల్టీ మీకైతే చెల్లించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే, స్పందనలో ప్రతి సోమవారం రోజున మనకు గ్రామ వార్డ్ సచివాలయాల్లో కానీ, లేదా కలెక్టర్ ఆఫీస్లో కానీ, లేదా మీరు డైరెక్ట్గా స్పందన వెబ్సైట్లో ఎవరైతే అర్జీ అనేది నమోదు చేసుకుంటారో, అటువంటి వారందరికీ సంబంధించి నిర్ణీత సమయం అనేది పోరైతే అందజేయడం జరుగుతుంది. అంటే మీకంటూ ఉదాహరణకు ఏదైనా సరే మీకు ప్రాబ్లం అనేది ఉండి, మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ యొక్క భూములు, లేదా 1B అడంగులకు సంబంధించి కావచ్చు, లేదా పట్టాదారు పాస్పోర్ట్ సంబంధించి కావచ్చు, ఇలా ఏదైనా సరే మీరు అర్జీ అనేది పెట్టుకున్నట్లయితే దానికి సంబంధించి 21 రోజులు, 30 రోజులు, అలాగే 45 రోజులు, ఇలా మీకంటూ ఒక టైం అనేది వాడు అయితే కేటాయించడం, అంటే ఇన్ని రోజుల లోపల మీ యొక్క అప్లికేషన్ అనేది వారు పరిష్కరించడం జరుగుతుంది. ఒకవేళ మీకు పరిష్కరించలేకపోయినట్లయితే ఎందుకు పరిష్కరించలేదు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియజేసిన తర్వాత మాత్రమే స్పందనలో మీ యొక్క అప్లికేషన్ అయితే క్లోజ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. అయితే చాలా వరకు స్పందనలో అర్జీలు అన్నీ పెండింగ్లో ఉన్నట్లు, అలాగే మరికొన్ని అప్లికేషన్ అనేది వారు వెరిఫికేషన్ అయితే చేయకుండానే, అంటే వారి యొక్క సమస్య అనేది పరిష్కరించకుండానే ఆ యొక్క అర్జీలు అనేది క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. స్పందనలో ఎవరైతే అర్జీ అనేది పెట్టుకుంటారో ఆ యొక్క అర్జీదారుడికి సంబంధించిన సమస్య అనేది తప్పనిసరిగా సకాలంలో పరిష్కరించాలని, అలా పరిష్కరించలేకపోయినట్లయితే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా పెనాల్టీ డబ్బులు అర్జీదారుడికి చెల్లించాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. రోజుకు 100 రూపాయల చొప్పున అర్జీదారుడికి సంబంధిత శాఖ అధికారులు చెల్లించే విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక నుంచి ప్రతి వారం స్పందనలో అర్జీలను ఆయన పరిశీలిస్తున్నట్లు, అధిక మొత్తంలో చాలా వరకు స్పందనలో వచ్చే అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ చేయకుండానే క్లోజ్ అనేది చేస్తున్నట్లు, ఆ యొక్క అప్లికేషన్లో తిరిగి మరలా రీఓపెన్ చేస్తున్నట్లు అయితే గుర్తించడం జరిగింది. ఎవరైనా సరే స్పందనలో అర్జీ అనేది పెట్టుకున్నట్లయితే వారికి సంబంధించి తప్పనిసరిగా అన్ని వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి, వారికి ఎందుకు దీనికి సంబంధించిన సమస్య అనేది వచ్చిందనేది తప్పనిసరిగా వారికి క్లారిటీ అనేది చెప్పిన తర్వాత మాత్రమే వారి యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అనేది చేయాలని అధికారులు అయితే తెలియజేశారు. వారికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది వారికి క్లారిటీ అనేది చెప్పకుండానే క్లోజ్ అనేది చేయడంతో వారు చాలా వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది, అంటే ఈ యొక్క అర్జీలన్నీ రీఓపెన్ చేసినట్లయితే గుర్తించడం జరిగింది. తప్పనిసరిగా వారు ఎవరైతే అర్జీ అనేది పెట్టుకుంటారో వారికి సంబంధించి నిర్ణీత సమయంలో తప్పనిసరిగా సంబంధిత అధికారులు వారి యొక్క అర్జీలను క్లోజ్ చేయాలనైతే సమాచారం అయితే అందజేశారు. ముఖ్యంగా చాలా వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూముల విషయంలో చాలా వరకు అర్జీలు వస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇవి కూడా తప్పనిసరిగా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, అలా పరిష్కరించలేకపోయినట్లయితే రోజుకు 100 రూపాయల చొప్పున ఎన్ని రోజులు ఆలస్యం చేస్తారు, అన్ని 100 రూపాయలు వారైతే తప్పనిసరిగా అర్జీదారుడికి చెల్లించాలని దీనికి సంబంధించిన సమాచారం అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే మీకు సంబంధించిన సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే ప్రతి సోమవారం రోజున గ్రామ వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం 3 గంటల తర్వాత అయితే నిర్వహించడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్లో కానీ, లేదా మీరు స్పందన వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన అర్జీ అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే అందజేశాను. ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో కూడా మీరు అయితే చెక్ చేయండి.